కీరవాణి రాగంలో వణికింది ఒక అధరం. బాగుంది బాగుంది బాగుంది. అధరం ఎలాంటి సందర్భాల్లో అదురుతుంది తెలుసా? ఎలాంటి సందర్భాల్లో అధరాలు అధరాలు అదురుతాయి? ఐల్ టెల్ యూ. ఎలాంటి సందర్భంలో అధరాలు అదురుతాయంటే, బాగా చలేసినప్పుడు. చల్లగా లేచిందనుకోండి, ప్రజెంట్గా న్యూజెర్సీ పరిస్థితి అలాగే ఉంది. ఓకే, హే మామాస్ అండ్ మామీస్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు తెల్లారిందోయ్ మావా. సో మా వచ్చేసాడు తెల్లారిందోయ్ మామాలో April 25. సో దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ లైవ్ షో. ఓకే, లైవ్ షోకి మా వచ్చేసాడు కాబట్టి ఇక బోల్డన్ని కబుర్లు, బోల్డన్ని మాటలు, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నేను ఒక 10 డేస్ ఆల్మోస్ట్ షో చేయలేదు, మీరు నన్ను మన్నించాలి మీ గట్టి గట్టి చప్పట్లతో. అంటే గట్టి గట్టి చప్పట్లతో కూడా మన్నిస్తారేట్రా. సో మెయిన్గా మా తల్ల రవీందర్ మామకు మా సారీ మామా, అండ్ మిగతా మిత్రులందరికీ తెల్లారిందో మామా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నాము. ఓకే, ఈరోజు మీకు కావాల్సినటువంటి బోల్డ్ అన్ని పాటలు అండ్ లేటెస్ట్ పాటలు, ఈరోజు ఒక తమిళ్ తెరియుమా సాంగ్ కూడా, ఒక బ్యూటిఫుల్ సాంగ్ కూడా మీకు డెడికేట్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఆల్మోస్ట్ 10-15 డేస్ నుండి మీ గొంతులు మిస్ అయిపోయాను, మీ స్వరాలు మిస్ అయిపోయాను, మీ అందమైనటువంటి వాయిస్లు ఇవన్నీ కూడా మిస్ అయిపోయాను, మీ నవ్వులు మిస్ అయిపోయాను బేసిక్గా. ఓకే, అండ్ హైదరాబాద్లో ఇక చెప్పాల్సిన అవసరం లేదండి, పరిస్థితి ఏం బాగలేదు. బయటికి పోదామంటే మొత్తం కాలిపోతుంది, ఏడుకాడికి కాలకాల చష్మా, మొఖం అంతా నల్లగా అయిపోతుంది. అందుకోసమే మార్నింగ్ కొంచెం ఎర్లీగానే పెందల కాడన ఏమంటుందని ఒక వెరైటీగా అంటుంది, పెద్దల కాడనే మనం మార్నింగే ఆఫీస్కి రావాలి, మళ్ళీ ఈవినింగ్ చక్కగా ఎలాగో ఈవినింగ్ లేట్కి వెళ్ళిపోతాము, 9:30-10 o'clock ఇంటికి వెళ్ళిపోతాం కాబట్టి. ఆ విధంగా మన ఆరోగ్య సంరక్షణ అనేది మనకు చాలా ముఖ్యం. అండ్ అలాగే వర్షాలు కూడా వస్తుంటాయి కాబట్టి, ఇప్పుడు వర్షాకాలం కూడా స్టార్ట్ అయిపోతుంది కాబట్టి, అంటే జూన్ 13th, జూన్ 14th, తెలుసా వర్షాలన్నీ కూడా జూన్లో ఎందుకు పడతాయో? ఎంత ఎండలో కమిలి కుమిలిపోతున్నటువంటి మానవాళికి నైరుతి ఋతుపవనాలు ఒకరోజు వస్తాయి. అంటే మండేటెండలో సైతం మనసు మేఘాల్ని వర్షింపచేస్తుంది ఒకరోజు, మండేటెండలో సైతం మనసు మేఘాల్ని వర్షింపచేస్తుంది ఒకరోజు, ఆ రోజు జూన్ 10th రోజు. కేరళను దాటి అలా 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 కేరింతలు కొట్టుకుంటూ, ఓకే, నైరుతి ఋతుపవనాలన్నీ కూడా నై నై అనుకుంటూనే చక్కగా మనకు ఋతుపవనాలు ఇస్తుంటాయన్నమాట. అందుకోసమే జూన్ 10కి ఒక గొప్ప చరిత్ర ఉంది. ఆ రోజుకి, ఆ రోజు పుట్టిన వాళ్ళందరూ కూడా చాలా గొప్ప వాళ్ళని బాబు. ఏ మాటకు ఆ మాట మనం చెప్పుకోవాలండి. జూన్ 10న పుట్టిన వాళ్ళందరూ గొప్ప వాళ్ళని బాబు. ఓకే, సో ముసలి వాళ్ళు పెద్దవాళ్ళందరూ కూడా ఎవరు బయటకు వెళ్ళట్లేదు. అండ్ చాలామంది అనుకుంటున్నారు బిజినెస్లు అవి బాగానే జరుగుతున్నాయి కదా అని చెప్పేసి, ఏం బిజినెస్లు ఏం లేవండి, కాకుంటే ఐస్ క్రీమ్స్ జ్యూస్ మాత్రం బాగా పోతున్నాయండి. ఓకే, సో ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మన సచిన్ టెండూల్కర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. సచిన్ గారు, మీరు ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి అండ్ అలాగే మామా మహేష్ తరపు నుండి బిలేటెడ్గా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. సచిన్ టెండూల్కర్ గారిని చూసి ఒక 2 విషయాలు మనము గుర్తుంచుకోవచ్చు, ఒక 2 విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఎలా అంటే, ప్రేమ అనేది చాలా గొప్పది ఈ ప్రపంచంలో. ఓకే, సచిన్ టెండూల్కర్ గారు, ఆయన 7th క్లాస్లో ఉన్నప్పుడు ఆ మేడం, సంగీత మేడం ఎవరో ఉన్నారు, డాక్టర్ మేడం, ఆమె 10th క్లాస్లో ఉన్నారట. సో ఈయన 10th వరకే చదువుకున్నాడు, ఆటలు అది ఇంకా దాని తర్వాత మేడంకి
ఎంబీబీఎస్ సీట్ వచ్చేసింది. టెన్త్ అయిపోయిన తర్వాత ఏదో ఒక సందర్భంలో కలిశారట. కలిసిన తర్వాత, హాయ్ మ్యామ్. హలో, ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నాను. నిదేంటి ఆఫ్టర్ టెన్త్ ఏం చేస్తున్నారు? వెల్, నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఆ క్రికెట్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. నాన్నగారు పై చదువులు చదువు అది ఇది అని చెప్పేసి అన్నాడు. నాకు పెద్దగా ఇష్టం లేదు. నాకు చదువుకోవాలని చాలా ఉంది, కానీ యూనో క్రికెట్ అంటే చాలా ఇష్టం. బ్యాట్ బాల్ నా కళలో ఎప్పుడు కూడా బ్యాట్ బాల్ అవన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి, వికెట్స్ అన్నీ తిరుగుతూ ఉంటాయి. నా ఊపిరి క్రికెట్, ఇంకా వేరేది ఏం లేదు. మ్యామ్, మీరేం చేస్తున్నారు? నేను ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను. ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్, ఓకే. ఏ కాలేజ్? మెడికల్ కాలేజ్. అదే, ఏ మెడికల్ కాలేజ్? అక్కడ ఉంటుందిలే మెడికల్ కాలేజ్ ఒకటి. అలా మెడికల్ కాలేజ్కి వెళ్ళడం అలా 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 లవ్ ఇట్ ఫస్ట్ సైట్ కాకుండా లవ్ ఇట్ ఫస్ట్ సైట్ డెఫినెట్గా. సో ఇతను వెళ్ళడం ఎలా ఉంది, నీ ప్రాక్టీస్ ఎలా ఉంది అంటే, ప్రాక్టీస్ చాలా బాగుంది, బాగా ప్రాక్టీస్ చేస్తున్నాను. బ్యాటింగ్ అండ్ బౌలింగ్ అండ్ ఆల్రౌండర్గా అన్నీ చేస్తున్నాను. అవును, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ఈయన ఏదో లీగ్ మ్యాచ్లో అక్కడ గెలిస్తే స్టేట్ వైజ్ డిస్ట్రిక్ వైజ్లో ఆయన 100 రన్స్ ఏదో చేసినప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళేసి, మ్యామ్ యు నో దాట్ నేను సెంచరీ చేశాను. ఓ రియల్లీ, సెంచరీ చేసావా? ఓ మై గాడ్ సచిన్, యు ఆర్ రియల్లీ ఫెంటాస్టిక్, థ్యాంక్ యూ మ్యామ్ అని మళ్ళీ వెళ్ళిపోవడం. సో అలా వాళ్ళిద్దరి మధ్య ఒక చక్కని ప్రేమ పుట్టిందనమాట. అయితే ఇక వాళ్ళ ఇంట్లో ఎవరు, సచిన్ టెండూల్కర్ వాళ్ళ మిస్సెస్ వాళ్ళ ఇంట్లో అబ్బాయి డాక్టరే కావాలండి అని వాళ్ళు చూస్తున్నారనమాట. ఓకే, అంజలి టెండూల్కర్. సో ఆమెది ఎంబీబీఎస్ హౌస్ సర్జన్ అయిపోయింది, ఇంకా మనడు 10th క్లాస్ దగ్గరనే అయిపోయాడు. సచిన్ టెండూల్కర్ గారికి వాళ్ళ వైఫ్కి అంజలి గారికి ఆల్మోస్ట్ ఒక 7 to 8 ఇయర్స్ తేడా అనమాట వయసులో, చిన్నపిల్లోడు. సో ప్రేమ కలిసింది, చూపులు కలిసాయి, బాగానే ఉంది. ఒకరోజు, మ్యామ్ టుడే ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాచ్, కెన్ యూ కమ్ అవుట్ దే? యా సచిన్, డెఫినెట్లీ వస్తారా? ఒరే సచిన్, వస్తారా? హే, నువ్వు అలా నన్ను రా అనడానికి వీల్లేదు, నాకంటే చిన్నోడివే కదరా అంటే. ఇట్స్ ఓకే. వన్ ఫైన్ డే ఫిబ్రవరి 14th సచిన్ గారు అక్కడికి వెళ్ళడం. అంజలి మ్యామ్. చెప్పు సచిన్. మ్యామ్, ఐ వాంట్ యు టెల్ యూ వన్ థింగ్. ఐ వాంట్ టెల్ యూ వన్ థింగ్. ఐ హ్యావ్ సో మెనీ ఫీలింగ్స్ ఆన్ యూ. యూ రియల్లీ ఐ రియల్లీ ఫ్యాసినేటెడ్ బై యూ. ఐ డోంట్ నో ఐ మీన్ లవ్ విత్ యూ. ఆడుకోపోయి. నో 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 మ్యామ్, నో మ్యామ్, నో మ్యామ్. ఆడుకోపోరా? మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు? నీ ఏజ్ ఏంటి, నా ఏజ్ ఏంటి? మ్యామ్, ఏజ్ ఈస్ జస్ట్ నంబర్. లవ్ ఇట్స్ ఇన్ఫినిట్. దెర్ ఇస్ నో నంబర్స్ ఫర్ లవ్. దెర్ ఇస్ నో సెల్ నెంబర్స్ ఫర్ లవ్ ఆల్సో. అండ్ దెర్ ఇస్ నో కాంటాక్ట్ ఆల్సో. అన్నప్పుడు ఆమె ఆలోచించిందట, ఎవరైనా ఒక అబ్బాయిని అమ్మ, ఎవరైనా ఒక అబ్బాయిని అమ్మ ఎందుకు ప్రేమిస్తుంది? ఫస్ట్ కమిట్మెంట్. ఈ అబ్బాయి నిజంగానే కమిట్మెంట్గా వర్క్ చేస్తున్నాడా? ఓకే, వన్ హార్డ్ వర్క్ ఎలా ఉంది? ఓకే, అండ్ నిజాయితీగా ఉన్నాడా? నన్ను పెళ్లి చేసుకుంటే వీడు పోషించగలడా? కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయి? బాగా నవ్వించగలడా? బాగా వంట వండగలడా? బాగా బట్టలు ఉతకగలడా? ఇంటి పని చేయగలడా? బాగా ఇల్లు ఉడవగలడా? అండ్ దెర్ ఆర్ సో మెనీ ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఎవరు ఎందుకు ఇష్టపడతారో, ఎందుకు ఇష్టపడతారో,
ఈ ప్రపంచంలో ఎవరికీ తెలియదండి. ఆ ఎవరికీ తెలియనటువంటి విచిత్రమే ప్రేమ రెండక్షరాలు. అనగానే, సచిన్, నాకు కూడా నువ్వు అంటే చాలా ఇష్టం, కానీ నీకు నాకు ఆల్మోస్ట్ 7-8 ఇయర్స్ తేడా ఉంది. ఇట్స్ ఓకే మ్యామ్, నో ప్రాబ్లం, ఐల్ టేక్ కేర్ ఆఫ్ యూ. నువ్వు నాకంటే పెద్దదానివే కాబట్టి సమ్టైమ్స్ యూ కెన్ డిమాండ్ ఆన్ మీ, నాట్ సమ్టైమ్స్, ఇన్ లైఫ్ టైమ్ యూ కెన్ డిమాండ్ మీ. ఈ ఒక్క రీజన్తో పెళ్లి చేసుకుంటా. సో అలా వాళ్ళ ఇంట్లో చెప్పడం. ఇప్పుడు తాజా పరిస్థితి, అంజలి వెళ్ళేసి, అంజలి గారు వెళ్ళేసి ఆమె డాక్టర్ అయిపోయింది అప్పటికే, మంచి గైనిక్ డాక్టర్. వాళ్ళ నాన్నగారితో మాట్లాడుతుందన్నమాట. నాన్నగారు, ఏంటి? ఏం లేదు నాన్నగారు. ఏం లేకుండా ఎందుకు వచ్చినావు, పో చదువుకో. అంటే ఏం లేదంటే అలానే కాదు నాన్న, అలా కాదు నాన్న. సరే, ఏంటో చెప్పు. మళ్ళీ పై చదువులు చదువుతావా? చదువు కాదు నాన్న, చదువు అయిపోయింది, పీజీ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి మరి? అదే, మీకు ఒక విషయం చెప్పాలని. సరే, తర్వాత చెప్తాను నాన్న. వాళ్ళ నాన్నగారు వాళ్ళ వైఫ్ని పిలిచాడు. ఏమే, ఆ బిడ్డ ఏదో చెప్తా ఉంటుంది, వినిపో. అది నాకేం చెప్తుంది, నాకేం చెప్పదు, అన్నీ నీతోటే చెప్తుంది. నాతోటి కూడా ఏం చెప్పట్లేదు, వస్తుంది, అదే సిగ్గుపడుతుంది, వెళ్తుంది. గొంప తీసి ఎప్పవరండి నన్ను పెళ్ళి చేసుకుంటా అంటుందా, ప్రేమలో పడ్డదా, ఏంది బిడ్డ, దాన్ని అడుగుపో ఒకసారి. అనగానే, అంజలి, కెన్ యూ కమెంట్ సే అమ్మా అని చెప్పేసి మెల్లని ఇంట్లోకి వెళ్ళేసి, ఏంటి అంజలి, నాన్నగారితో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నావట, వై డోంట్ యూ షేర్ విత్ మీ? మామ్, వెల్ ఓకే, ఐఎమ్ వెల్ ఓన్లీ, యూ టెల్ మీ. మామ్, నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. ఎంత పని చేశావే, ఎవడే ఆ సచ్చినోడు? అనగానే, అమ్మా, ఆయన పేరు సచిన్, నేను మా అమ్మగడ్డ తెలిసింది. మామ్, డూ యూ నో ద పర్సన్? నేనేదో ఊరికనే అన్నానే సచ్చినోడు అని చెప్పేసి. ఎస్ మ్యామ్, ఎస్ అమ్మా, నాకు సచిన్ అనే ఒక అబ్బాయి అంటే చాలా ఇష్టం. ఆ అబ్బాయిని నేను ప్రేమిస్తున్నాను. అవునా? ఓకే. సో ఏంటి, అబ్బాయి ఏం చేస్తాడు? అంటే అబ్బాయికి ఉద్యోగం అటువంటిది ఏం లేదు, ఆయన డాక్టర్ కూడా కాదు. ఏదో క్రికెట్ ఆడుతూ ఉన్నట్టున్నాడమ్మా. క్రికెటా? అంటే డబ్బులు ఏమి లేవు. క్రికెట్ ఆడేది ఎప్పుడు, ఎప్పుడు డబ్బులు సంపాదించేది ఎప్పుడు? ఏందే ఆ పిల్లోడు క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు, క్రికెట్ ఆడుతున్నాడు, అది మనం డబ్బులు వచ్చేటి అయినా అవి? నువ్వు వాడిని పెళ్ళి చేసుకొని సంతోషంగా ఉండగలవా? లేదమ్మా, నాకు ఆయన మీద చాలా నమ్మకం ఉంది. ఇప్పుడు ఆయనకు ఉద్యోగం లేకపోవచ్చు, డబ్బులు రాకపోవచ్చు, కానీ ఎప్పుడో ఓసారి మన భారతదేశం, ఈ ప్రపంచం గర్వించే స్థాయిలో ఉంటాడమ్మా అబ్బాయి. అవునా? అంత గొప్ప నమ్మకం ఉందా అబ్బాయి మీద? అవునమ్మా. సరే, నేను మీ నాన్నగారు చెప్తాను నైటు, రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం మనం, నువ్వు వెళ్ళి పడుకోపో. సమయం 11:58. హస్బెండ్ అక్కడ పడుకున్నాడు. ఏమండి, ఏమండి, ఏంటి? అదే, ఏం లేదు. ఏం లేదన్నప్పుడు ఎందుకు పండుకో? అబ్బా, అది కాదండి. ఏది కానప్పుడు ఎందుకు పండుకో? ఏంటి, బిడ్డ ఏమైనా చెప్పిందా?
అవును, ఏం చెప్పింది? అది పెళ్ళేడికి వచ్చింది కదండి, దాని మనసులో కూడా ఎవరో ఒకరు ఉంటారు కదా, ఎలాగో మనం పెళ్లి చేయాలి కదా. అది ఒక అబ్బాయిని లవ్ చేస్తుందట, ఆ అబ్బాయి కూడా మన అంజలిని లవ్ చేస్తున్నాడట. ఓకే, బాగుంది. అయితే మనకు అంటే మనం పెళ్ళి అంటే అబ్బాయిని చూడాల్సిన అవసరం లేదన్నమాట, అదే చూసుకుందన్నమాట. అయితే అయ్యో ఎంత మాట అండి, అలా కాదు. దాని మనసులో ఉన్నటువంటి దాని ప్రేమ తెలియచేసిందండి మనకి. అమ్మా, నేను ఇలా ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను అని చెప్పింది. అది చెప్పడం చాలా గొప్ప కదండి. చెప్పకుండా లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఎవరైనా ఏం చేస్తారు? ఎలా చేసుకుంటుందే? నా పెంపకం అలానే ఉందా? ఏదైనా కూడా డాడీతో చెప్పాల్సిందే. డాడీ అది ఏది చేసినా యాక్సెప్ట్ చేస్తాడు కదా. అవునండి, అందుకోసమే అది నాకు విషయం చెప్పింది. అబ్బాయి పేరు సచినట. ఏం చేస్తుంటాడు అబ్బాయి? అబ్బాయి ఆటలాడుతుంటాడట. ఆటలా? ఏందేమన్నా మైండ్ ఏమైనా ఖరాబ్ అయిందా? అయింది అంజలికి. ఆటలాడమంటే? ఆటలాడమంటే అబ్బాయి క్రికెట్ ఆడుతున్నాడటండి. క్రికెటా? ఏదో బాల్ బ్యాట్ ఉంటుంది, 3 వికెట్లు ఉంటాయి కదా. అదే, నాకు కూడా అంత ఐడియా లేదు. అదే అట. అవునా? పోయిపోయి గాపిల్లోని ప్రేమించిందంటే ఎట్లా మరి? అదేనండి, నాకేం అర్థమవుతలేదు. నేను అదే చెప్పాను, బట్ దానికి అబ్బాయి మీద చాలా నమ్మకం ఉందండి. అబ్బాయి చాలా రాణించగలడు, చాలా బాగా క్రికెట్ ఆడుతున్నాడట. మొన్న లీగ్లో ఏదో మన లోకల్ లీగ్లో కూడా అతను 100 రన్స్ చేశాడట. అవునా? అదే మొన్న ఒక పేపర్లో ఏదో ఫోటో వచ్చింది అబ్బాయిది, చిన్నగా ఉన్నాడు వాడు. అబ్బాయేనా? ఆహా, చిన్నగా ఉన్నాడంటే వాడు చిన్నప్పటి ఫోటో వేసుంటారు పేపర్లో. ఆహా, సరే నేను రేపు మార్నింగ్ మాట్లాడతాను, నువ్వు పడుకో అని ఆ రోజు రాత్రి పడుకున్న తర్వాత రాత్రి 12:45 అంజలి వాళ్ళ మమ్మీ వచ్చి, అంజలి ఎవరితో మాట్లాడుతున్నావే? అదేనమ్మా, సచిన్తో మాట్లాడుతున్నా. అవునా? సరే, మీ నాన్నగారు కోపమైతే ఏం కాలేదు, నాకు తెలిసి 99% యాక్సెప్ట్ చేశారు. మమ్మీ 99% యాక్సెప్ట్ చేశారా? చాలు మమ్మీ, ఇక నువ్వు వెళ్ళి పడుకో. అప్పుడు అంజలి వాళ్ళ మదర్ వెళ్ళేసి పడుకున్న తర్వాత సంతోషంగా అంజలి సచిన్ కాల్ చేసిందట. సచిన్ ఎక్కడున్నావు? ఏంటి అంజలి, ఇంత రాత్రి కాల్ చేసావు? అదే, మా అమ్మ మా నాన్న ఇద్దరు మన ప్రేమను ఆల్మోస్ట్ యాక్సెప్ట్ చేసినట్టే ఉన్నారు. అవునా? వావ్, వాట్ ఎ గుడ్ న్యూస్. నేను అసలు మీ పేరెంట్స్ ఒప్పుకుంటారని నాకు అస్సలు తెలియదు తెలుసా. ఐఎమ్ సో గ్లాడ్. చాలా ఆనందంగా ఉంది. సరే, మనం రేపు అక్కడ కలుద్దాం అన్నప్పుడు అంజలి పడుకుంది. రాత్రి 2:42 అంజలి పడుకుంది. అంజలి కలలో సచిన్ టెండూల్కర్కి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆమె చక్కగా సచిన్ టెండూల్కర్ గారిని ఊహించుకుంటూ ఈ పాట వేసుకుంది. అలా జరిగిపోయిందన్నమాట. దాని తర్వాత ఇంకా చాలా స్టోరీ ఉంది చెప్పేదా. మామిడి పళ్ళ గురించి మాట్లాడుకుందామా, వాళ్ళ స్టోరీ గురించి చెప్పుకుందామా? ఏ ప్రేమ కథ అయినా కూడా పెళ్ళితో సుఖాంతం అయిపోతుంది. అట్లా వాళ్ళు వీళ్ళు అందరూ ఒప్పేసుకున్నారు. తర్వాత లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. చేసిన తర్వాత తెలిసిందనమాట, సచిన్ టెండూల్కర్ గారు అంజలి గారి కంటే 6-7 సంవత్సరాలు పెద్దదని. బట్ పెద్దదైనా చిన్నదైనా ఇట్స్ ఓకే.
ఇప్పుడు మనకు రకరకాల మామిడి పళ్ళు దర్శనమిస్తున్నాయి. ముందే నాకు బంగిన పళ్ళు మామిడి పళ్ళు అంటే ఎన్నలేనటువంటి ప్రాణం. చూడగానే ఇంత పెద్దగా ఉంటాయి, అండ్ వాటిని కోస్తే ఒక రకమైనటువంటి కలర్ ఉంటుంది లోపల. ఆ కలర్ అది కలర్ ఎంత బాగుంటుందంటే అది ముక్కు దగ్గరికి తీసుకొని వస్తే ఒక రకమైనటువంటి ఒక పరిమళం, టెంప్ట్ అయిపోతాం అన్నమాట. టెంప్ట్ అయిపోయి తినేస్తాం. ఓకే, సో అది కేవలం బంగినపల్లి మామిడి పళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేకత. కొన్ని రసాలు అని ఉంటాయి, ఇవి చిన్నగా ఉంటాయి కానీ కత్తిలా ఉంటాయి. రసాలు అంటారు ఇవి. ప్రజెంట్గా ఎక్కడ దొరుకుతున్నాయంటే వెళ్ళంకి ఫుడ్స్ మధురానగర్ పక్కనే రైట్ సైడ్లో ఒక చక్కని బండి పెట్టుకుంటారు. ఆ బండిలో ఎక్కంచెలు వస్తాయి అంటూ తెలియదు, మంచి మంచి రసాలు వస్తుంటాయన్నమాట. ఆ రసాలు కనుక తింటే మనలో ఉన్నటువంటి నవరసాలు గుర్తుకు రావాలన్నమాట. ఓకే, అంత బాగుంటాయి. కానీ మరి ఏది నకిలీ ఏది అసలి, ఇది ఎలా గుర్తుపట్టాలి మనం? మీరెవరైనా గుర్తుపట్టగలరా? మామిడి పళ్ళు ఏవి నకిలీవి, ఏవి అసలైన మామిడి పళ్ళు అనేది ఎలా గుర్తుపట్టాలో మీకేమన్నా తెలుసా? తెలిస్తే ఎవరైనా రేడియో వింటున్న వాళ్ళు 9705222005 కాల్ చేయండి. ఏమండి ఇది రికార్డెడ్ షో కాదండి, ఇది లైవ్ షో అండి. లైవ్ షో అని మాకు ఎట్టా తెలుసుద్దిరా అంటే ఈరోజు 25 కదండి, మరి కాల్ చేయాలిగా. ఓకే, సో ఎలా గుర్తుపట్టాలి మామిడి పళ్ళని అంటే ఐల్ టెల్ యూ సింపుల్. ఫస్ట్ మీరు మామిడి పళ్ళు కొన్నారనుకోండి, కొన్న తర్వాత వాటిని కడగండి, నీట్గా ఉప్పేసి కడగండి బాగా. అప్పుడు కిచెన్లోకి వెళ్ళేసి ఒక చాకు తీసుకొని వచ్చేసి పక్కనే ఇంకొక క్లాత్ పెట్టుకొని ఆ చాకు నైఫ్ ఎలా ఉండాలంటే అండి, ఎక్కువ షార్ప్ కూడా ఉండొద్దండి, మళ్ళీ మీ చేతులు అవి ఇవి కట్ అయిపోతాయి. ఓకే, ఆ నైఫ్ పక్కన పెట్టుకొని కిచెన్లో ఉన్నటువంటి సాల్ట్ డబ్బా దగ్గరికి వెళ్ళేసి కొంచెం ఆ సాల్ట్ బాక్స్ పక్కన పెట్టుకొని ఒక పెద్ద బౌల్ తీసుకొని ఆ బౌల్ నిండా వాటర్ అన్నీ కూడా నింపి, అంటే కొంచెం ఎక్కువనే ఉండాలి, ఒక గజానికంటే ఎక్కువగా మన మోచేయి వరకు ఉండాలన్నమాట, 2-3 గజాలు ఉండాలనుకోండి. లేకుంటే ఒక బకెట్ తెచ్చుకోండి, ఊకే ఏంది. ఆ బకెట్లో ఇప్పుడు మీరు మార్కెట్ నుండి తీసుకొచ్చినటువంటి ఆ మామిడి పళ్ళను బకెట్లో వేయండి. వేసిన తర్వాత ఏవైతే తేలుతాయో అవి నకిలీవి, ఏవైతే మునుగుతాయో అవి ఒరిజినల్. మునిగేవి ఒరిజినల్, తేలేవి నకిలీవి. తేలాయనుకోండి, మీరు గుడ్లు తేలేయొద్దండి. ఎంత పని చేసావు మహేష్ మామా, ఎందుకు ఇట్లా చేశాడు? మనసు ఏం చేస్తుందంటే తేలిన వాటిని కూడా తిందాం, డబ్బులు ఖర్చు అవుతాయి కదండి, అంత ఖర్చు పెట్టి తీసుకొచ్చాం కదా మామా, తేలినా తేలకున్నా తినడమే మామా అని మాత్రం. అపోతే పోనీయండి, $10 or $15 మొత్తం అంత డాలర్ లెక్కనే వస్తుంది. సరే 300, 400, 500 పోతే పోనీ, కానీ నకిలీవి తిన్నారనుకోండి ఆ రసాయనాలు మీ బాడీలోకి వెళ్ళిపోతే చాలా సీవియర్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి. దాని మీద రకరకాల యాక్సిటోసిన్స్ అని రకరకాల కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి, అవి తొందరగా పండడానికి ఓకే వాటికి ఆ ఇంజెక్షన్స్ అవి ఒక కెమికల్లో ముంచుతారన్నమాట పండడానికి, చక్కగా అవి నిగనిగలాడుతూ ఉంటాయి. అయితే వాటిని ఎలా గుర్తుపట్టాలంటే ఒక దగ్గర గ్రీన్ ఉంటుంది, ఒక దగ్గర కొంచెం మచ్చలాగా కనిపిస్తుంటుంది,
ఇంకో దగ్గర గ్రీన్గా ఉంటుంది, ఇంకో దగ్గర అంటే యెల్లో ఇష్యూ, ఎక్కువ ఎక్కడో దగ్గర చిన్న గ్యాప్లు, తెల్ల తెల్ల మచ్చలు ఉంటాయన్నమాట. ప్లస్ మనము ఈ బకెట్లో వేయగానే ఏవి మామిడి పళ్ళు అయితే తేలుతాయో అవి నకిలీవని గుర్తించి, ఏదైతే అడుక్కు ఉంటుందనుకోండి, అడుక్కొచ్చిందనుకోండి, అంటే అడుక్కొచ్చినాయి ఒరిజినల్ అని చెప్పేసి నేను అన్నప్పుడు, ఏమండి మీ ఇంట్లో మామిడి పనులు ఉన్నాయని, ఆ అడుక్కొచ్చుడు కాదు. ఆడుకోచుడు కాదండి, ఈ కింద ఉన్నాయి, అడుగున ఉన్నాయి, మీరు తినండి. తేలిన మామిడి పళ్ళు ఉన్నాయో మీ ఆయనకి ఇవ్వండి. మామగుంత అంత మంచిగా ఉందంటే ఎన్ని బంగిన పల్లి మామిడి పళ్ళు తిన్నాడో, తీయగా ఉంది వాయిస్. యా యా, మనతో మాట్లాడడానికి ఎవరో ఇద్దరు రెడీగా ఉన్నట్టున్నారండి. ముందుగా ఎవరు మాట్లాడతారండి మీ ఇద్దరిట్లో? లైన్లో ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడతారు ముందుగా? ఏ ఇద్దరు ఒకేసారి మాట్లాడతారు మాట. యా, అమెరికా నుండి ఎవరండి మాట్లాడింది? హాయ్ సుధాకర్ గారు. సార్ గుడ్ మార్నింగ్. ఓకే, మీరు ఇండియా నుండి ఎవరమ్మా? శకుంతల అండి. ఓకే, ఏ నవ్వుతున్నారండి శకుంతల గారు? అడగాలని అంటే ప్రేక్షకులకు, వినే శ్రోతలకు కూడా తెలియాలి కదమ్మా. యా, అండ్ మీకు ఒక మంచి టిప్ ఒకటి చెప్పాను ఇంతకుముందు, మన మామిడి పళ్ళు కొన్నప్పుడు ఏది ఒరిజినలో ఏది డూప్లికేటో తెలియాలంటే అవి బకెట్లో వేయాలట సార్. మామిడి పళ్ళు మునిగితే మంచి అట, తేలితే డూప్లికేట్ అని అంటున్నారు. యా, సో సుధాకర్ గారు, మీకు బాగా అంటే నిన్న షో చేద్దాం అనుకున్నానండి, బట్ నేను షో చేయలేకపోయాను, ఈరోజే వచ్చాను యాక్చువల్గా. మొన్న నిన్న ప్రపంచ పుస్తక దినోత్సవం అండి యాక్చువల్గా. అంటే జీవితంలో మనం కొంతసేపు మనం తలదించుకొని చదివితే జీవితాంతం మనల్ని తలెత్తుకునేలా చేసేదే పుస్తకం అండి నా దృష్టిలో. పుస్తకం ఏమంటుందంటే, తలదించుకొని నన్ను చదువు, నిన్ను తల ఎత్తుకునేలా నేను చేస్తా అని చెప్పేసి పుస్తకం అంటుందన్నమాట. అట్లా మా ఫ్రెండ్ ఉన్నాడండి, మా ఫ్రెండ్ వాడు పెళ్లి చేసుకున్న కానుంచి తల దించుకునే ఉంటున్నాడటండి. సుధాకర్ గారు, మా ఫ్రెండ్ 6 అడుగుల ఆజానుబాహుడు, నాలాగనే పెళ్లి చేసుకున్న కానుండి తల దించుకున్నాడట వాడు. బుక్ చదవడం గురించి కాదు, వాడు చాలా పొట్టిగా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడట. ఆ అమ్మాయి చాలా పొట్టి ఉందట, వీడు ఊకే తలదించుకొని మాట్లాడుతాడు ఆ అమ్మాయితో. కానీ ఆ అమ్మాయి జీవితాంతం తలదించుకొని పెళ్ళి అయిపోయిన తర్వాత తలెత్తుకొని చూస్తుందట వాళ్ళ ఆయన్ని. అదే అండి. సో మీకు బాగా ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి ఒక బుక్ చెప్పండి సుధాకర్ గారు. నావెల్స్, నావెల్స్ చదువుతారా? ఓకే, నావెల్స్ ఏం చదువుతారు? హ్యారీ పోటర్ చదివారా? హ్యారీ పోటర్ మా పిల్లలు చదువుతున్నారు. యా, ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంట్లో హ్యారీ పోటర్ అనే ఒక పుస్తకం మాత్రం ఉంటుంది, అది చదువుతారో చదవరో అది మనకు తెలియదు. ఒక యోధుడి జీవిత రహస్యం అనే ఒక బుక్ ఉండే, నాకెవరో ప్రజెంట్ చేశారండి, అది ఒక గురువు బుక్ అనా ఏదో ఒకటి ఇచ్చారు నాకు, అది పాపం వాళ్ళు అంత ప్రేమతో ఇచ్చారు నేను చదవలేకపోయాను. ఒక యోగి ఆత్మకథ అండి. అయితే ఇప్పుడు ఏమైపోయిందంటే, చాలామంది పుస్తకాలంటే ఏమున్నదండి పుస్తకాల్లో ఏం లేదు అని చెప్పేసి అనుకునే వాళ్ళందరూ కూడా ఇప్పుడు పుస్తకాలు వెంబడి పడిపోతున్నారు. మన పురాతన పుస్తకాల దగ్గరికి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతే వాళ్ళకు ఒక మంచి స్టోరీ దొరుకుతుంది, ఆ స్టోరీతోటి మంచి మంచి మూవీస్ తీస్తున్నారు. ఇప్పుడు మంచి మంచి మూవీస్కి మంచి మంచి స్టోరీస్ అన్నీ కూడా పుస్తకాల ద్వారానే వస్తుందండి. అందుకోసమే పుస్తకం చదువుకోవడం అనేది చాలా అంటే చాలా మంచి ఒక అద్భుతం అండి. నేను మొన్న ఫ్లైట్లో వెళ్ళానండి సుధాకర్ గారు, ఫ్లైట్లో చాలా బాగుంటుంది, మనం చదవడానికి బాగుంటుంది, ప్లస్ ఎవరైనా మనల్ని చూసినా కూడా చాలా బాగుంటుంది.
మళ్ళీ దట్ ఇంగ్లీష్ బుక్ తీసుకెళ్ళానండి. చక్కగా ఫ్లైట్లో కూర్చున్నాను, ఆ ఎయిర్ హోస్టెస్ గడికోసారి అటు ఇటు పోతున్నారండి. నా పక్కన అటు సైడ్ ఎవరో కూర్చున్నారు. టక్కున ఏదో చాలా అర్జెంట్ పని ఉందన్నట్టుగా ఫ్లైట్లో ఉంచుగా కూర్చున్న తర్వాత నా బ్యాగ్లోంచి ఒక బుక్ తీసానండి. ఆ బుక్ తీసి చాలా స్టైల్గా అలా బుక్ ఓపెన్ చేసి, ఫస్ట్ నేను బుక్ ఓపెన్ చేసి చూస్తున్నాను, నన్ను ఎవరినో చూస్తున్నారని మళ్ళీ అటు సైడ్ చూసాను, ఎవరూ చూడలేదు. సరే అని చెప్పేసి కాస్త స్టైల్గా అది పట్టుకోగానే వాడు లైట్లు బంద్ చేశాడు ఫ్లైట్లో. బుక్ మూసుకొని పడుకున్నానండి. సెవెన్ డేస్ అలా జరుగుద్ది. సో అంటే మీకు కామెడీ బుక్స్ చదవడం ఇష్టమా, తర్వాత డివోషనల్ బుక్స్ చదవడం ఇష్టమా, ఇన్స్పిరేషనల్ బుక్స్ చదవడం ఇష్టమా? రకరకాల బుక్స్ ఉంటాయి కదా, థ్రిల్లర్ సంబంధించినటువంటి బుక్స్ ఇష్టమా సుధాకర్ గారు? నావెల్స్ చదువుతుంటారా? నేను ఆ మధ్య ఇట్లనే ఒక బుక్ పట్టుకొని వెళ్ళానండి, ఎక్కడనో బస్సులో అనుకుంటా. అది 50 Shades ఏదో ఉంది, నాకు అసలు గుర్తొస్తుంది. ఇంకోసారి అది ఎక్కడ తీసుకుపోద్దండి. 50 Shades ఏదో ఉందండి, అది 50 Shades of Blue అనుకుంటా. బ్లూఆ వైటా రెడ్డా అది. ఓకే, సో శకుంతల గారు సార్, అమ్మా మీకు మీకు ఏం బుక్స్ అంటే ఇష్టం అమ్మా? నేను ఏ ఫాలో అవుతానంటే ఎండమూరి వీరేంద్ర గారి నవల్లో చదువుతానండి. ఓకే ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ నరావతారం అని ఒక బుక్ ఉంది, అది కూడా చదువుతాను. నరావతారం ఎండమూరి వీరేంద్రనాథ్ గారిది. హాస్టల్లో అమ్మాయిలు, విజయానికి 5 Metals, వెన్నెల్లో ఆడపిల్ల, అవన్నీ చదివారా? చదివానండి. ఈ మధ్య అంబేద్కర్ గారి జీవిత చరిత్ర, ఓకే, మరి నెహ్రూ, ఇందిరా గాంధీ ఇట్లాంటివన్నీ చదువుతాను. మన కందుకూరి వీరసింగం, ఓకే, పంతులు గారి ఇలాంటివన్నీ, సైన్స్ బుక్స్ కూడా చదువుతాను. ఓకే, యా బాగుంటుందండి. బుక్స్ చదవడం కూడా, మనకు బుక్స్ చదవడం వల్ల ఎన్నో విషయాలు తెలుస్తూ ఉంటాయండి. బట్ ప్రతి ఒక్కరు కూడా ఈ మీకు నచ్చినటువంటి ఏదో ఒక బుక్ మీరు చదువుతుంటే డెఫినెట్గా మనకు మెమొరీ ఇంప్రూవ్ అవుతుందని చెప్పేసి అంటున్నారు, కాన్సన్ట్రేషన్ పెరుగుతుందని చెప్తున్నారు. కొత్త కొత్త విషయాలు ఈ ప్రపంచంలో మనకు నాలెడ్జ్ కావాలంటే 3 రకాలుగా మనం నాలెడ్జ్ని గెయిన్ చేయొచ్చు. ఒకటి గ్రంథ పఠనం, అంటే మనము పుస్తకం చదవడం వల్ల నాలెడ్జ్ వస్తుందండి. తర్వాత గ్రంథపఠనం, తర్వాత దేశాటనం, అంటే మనము ప్లేసెస్ తిరగడం వల్ల కూడా మనకు నాలెడ్జ్ పెరుగుతుందండి. తర్వాత స్వీయ అనుభవం, అంటే మన అనుభవాలు ఏవైతే ఉండేవో మనకు నాలెడ్జ్ని ఇస్తాయన్నమాట. అవి 3 రకాలుగా మనం జ్ఞానాన్ని పొందొచ్చు. అందులో ప్రథమ స్థానంలో ఉన్నది గ్రంథపఠనం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా మంచి విషయం నేను మీతో షేర్ చేసుకోవడానికి అవకాశం దొరికింది. సుధాకర్ గారు ఏమైనా పాట ప్లే చేసేదా? అదే చిరంజీవి గారు పాట ఒకటి వేసుకుందామా, భద్రాచలం కొండ అని. భద్రాచలం కొండ వేద్దామా? భద్రాచలం కొండ. మీకు ఇష్టమైనటువంటి సాంగ్ ఒకటి చెప్పండి శకుంతల గారు, ఒక ఓల్డ్ పాట. ఓల్డ్ పాట నిండు మనిషి సినిమాలో, నిండు మనిషి సినిమా ఇంతటి సొగసే ఎదురుగా ఉంటే తుంటరి మనసే తొందర పెడితే ఏమీ అనుకోకు, ఏమీ అనుకోకు. ఈ పాట చాలా బాగుంటుంది. ఈ పాట నేను ప్లే చేయనండి.
ఏమండి ఏమండి అంటే పాడేశారు కదండి, ఇంకా మళ్ళీ ఎందుకండి? మీరు పాడకుంటే వేద్దాం అనుకున్నాను. మరి పాడిన తర్వాత అవసరం లేదు కదండి సుధాకర్ గారు. అప్పుడు ఆమె ఇప్పుడు ఆ పాట పాడకుండా ఆ సినిమాలో పాట ఏంటంటే మనం వేసేవాళ్ళం కదా, పాట పాడి అదే పాట ఏంటంటే మనం వేయలేం కదా సుధాకర్ గారు. అంతే వినిపించారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ సుధాకర్ గారు అండ్ శకుంతల గారు. థ్యాంక్ యూ అండి. సార్ హ్యావ్ ఏ గుడ్ డే అండి. హ్యావ్ ఏ గుడ్ డే సార్. హ్యావ్ ఏ గుడ్ డే. సో చూసారా, నేను అనుకుంటారు ఎప్పుడు 10 రోజులు గ్యాప్ వచ్చింది, 10-12 రోజులు గ్యాప్ వచ్చింది, ఎవరింటారు షో నాది, మామ ఎలాగూ రాడు, మామ ఎలాగూ రాడు, సరే చూద్దాంలే ఆయన వచ్చినప్పుడు కదా అని అనుకున్నారు కదా. కానీ ఇప్పుడు నాకేం అర్థమైంది తెలుసా, వీళ్ళిద్దరు వింటున్నారు షో. శకుంతల గారు వింటున్నారు, సుధాకర్ గారు వింటున్నారు. సుధాకర్ గారు నేను షో చేస్తున్నారనే చేశారు. శకుంతల గారు ఆమె పాట పాడదామనే కాల్ చేశారు, ఆర్జే ఉన్నా లేకున్నా, లేదంటే నేను ఉన్నారనే విషయం ఆమెకు డెఫినెట్గా తెలుసుద్ది. ఆర్జే ఉన్నా లేకున్నా పాట పాడదామనే అనుకుంటున్నారు, ఎందుకంటే వాళ్ళకి లిజనర్స్తో సంబంధం లేదు. ఓకే, అండ్ ఇంకొకరు ఉన్నారండి, నిజంగా ఇంకొకరు ఉన్నారు, నాకు తెలుసు, నా గుండె చెప్తుంది. డెఫినెట్గా నేను వచ్చినా నేను రాకున్నా ఒక 2 కళ్ళు నా కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. 7:30 ఖచ్చితంగా మహేష్ వస్తాడు, 8:30 వరకు చేస్తాడు, ఇంకా టైం ఉంటే 9:30 చేస్తారని ఒక హృదయం మాత్రం డెఫినెట్గా నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఎస్, డెఫినెట్గా ఇప్పుడు నేను మాట్లాడేది కూడా వాళ్ళు వింటున్నారు. వాళ్ళ కోసమే నేను చేసేది ఇది, వాళ్ళ కోసమే నేను చేసేది ఇది. ఎంత అభిమానం అండి వాళ్ళకే ఇప్పుడు చెప్తున్నాను రేడియోలో. ఏమండి ఎలా అండి ఇంత ప్రేమ ఎలా దాచుకున్నారు నా మీద? నేను వచ్చినా నేను రాకున్నా మీరు నా కోసం వెయిట్ చేస్తున్నారు కదా, అండ్ ప్రతిసారి ఎక్స్క్యూజే. ఈ ప్రపంచంలో ఏదో ఒక్కసారి తప్పు చేస్తే, 2వ సారి తప్పు చేస్తే, 3వ సారి తప్పు చేస్తే ఇంకా వాళ్ళకి పట్టించుకోరు. కానీ నా విషయంలో మాత్రం ఎందుకండి అంత ప్రేమ, అంత విశాలమైనటువంటి ప్రేమ ఎందుకు నా మీద, అంత వెలకట్టలేనటువంటి భరించలేనటువంటి ప్రేమ ఎందుకు? మరి అంత ప్రేమ ఉన్నవాళ్ళు మీరు చెప్పొచ్చు కదా. తెలుసో తెలియదో నేను మీకోసమే షో చేస్తున్నాను ఇప్పుడు రేడియో వినేవాళ్ళ కోసం. నా హృదయం మొత్తం మీ చుట్టే తిరుగుతుంటుంది. అసలు మీ హృదయంలోనే నేనున్నాను, ఇంకా నేను చుట్టు తిరగడం ఏంటండి నా పిచ్చి గాని. ఏమంటారు, హే మామస్ ఇన్ మామీస్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ షో తెల్లారిందో మామ విత్ ఆర్జే మామ మహేష్. సో థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ టు మై షో. యా, అండ్ ఈరోజు ఒక చాలా బాధాకరమైనటువంటి విషయం నేను చెప్తాను బిఫోర్ ఐఎమ్ గోయింగ్ టు సైన్ ఆఫ్ మై షో. చెప్తాను ఈరోజు, కానీ కొన్ని ఫన్నీ అప్డేట్స్ కూడా ఉన్నాయి కదా, వాటి గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఎండలో, అరే ఇంతకుముందు పాటలో కోపంలో ఎండ చల్లన, కోపంలో ఎండ చల్లన, మళ్ళొకసారి వినాలి, మీరు కూడా ఒకసారి వినండి. లాస్ట్ చరణంలో పల్లవి చరణం, పల్లవి చరణం, యా లాస్ట్ చరణంలో కోపంలో ఉన్న ఎండ చల్లన అని ఒక మీనింగ్ వచ్చేసింది. ఆ ఎండ గురించి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. ఎండలు ఏ విధంగా హోరెత్తిస్తున్నాయో చెప్పేందుకు ఈరోజు ఏం చేశారంటే, మన అల్వాల్లో ఎటువంటి ఓవెన్ లేకుండానే రోడ్డుపై గుడ్డు పగలగొట్టారనమాట. గుడ్డు పగలగొడితే అది ఆమ్లెట్ అయిపోయింది. ఒకసారి అది ఎట్లా ఆమ్లెట్ అయిందో మీకు వినిపిస్తాను. ఆయన ఆమ్లెట్ అయితే దానికి ఓన్లీ ఒక సౌండే వస్తుంది కదా, ఆ సౌండ్ మీకు ఎట్లా వినిపించాలి? నేను ఏదో ప్రయత్నం మీకు వినిపించాలి, మీకు ఏదో కూడా చేయాలని చెప్పేసి ప్రయత్నం. ఏదన్నా వాయిస్ అయితే వినిపించవచ్చు, లేదంటే ఏమైనా జోక్స్ అయితే వినిపించవచ్చు, ఇంకేమైనా పాటలు అయితే వినిపించవచ్చు. కానీ ఎవడో కోడిగుడ్డు కొట్టి పెడితే రోడ్డు మీద, ఆ కోడిగుడ్డు ఆమ్లెట్ అయిందనే విషయం మాకు ఎట్లా తెలుస్తుందిరా, ఏందిరా ఇదంతా? అయినా పర్వాలేదు, నేను వినిపిస్తా.
అది మ్యాటర్. ఇది ఇది ప్రాక్టికల్ చేయాలంటే పెద్ద బో అది అందో అదేం లేదు. ఓ 5 రూపాయలు పెట్టి ఓ కోడిగుడ్డు కొని మీ ఇంటి ముందు రోడ్డు మీద వేసెత్తి అయిపోద్ది. మళ్ళీ దానికి అనవసరంగా నేను అక్కడికి వెళ్ళేసి ఆ లింక్ దొరకబట్టి ఇది నీకు వినిపించాలి. కానీ డైరెక్ట్ చెప్పడం కంటే వినిపించే దాంట్లో మజా ఉంటుంది. డైరెక్ట్ చూపించడం కంటే ఇప్పుడు గుడ్డు పగలగొడుతున్నాడు, ఈ ఎండకు ఇలా ఆమ్లెట్ అయిపోయింది అని చెప్పేసి నేను అలా చెబుతూ ఉంటే ఎన్ని ఊహలో మీ మీ మెదల్లో. డైరెక్ట్ ఏమున్నది, ఒకసారి చూడు ఇగో ఈ గుడ్డు కింద కొడుతున్నా ఆమ్లెట్ అవుతుంది అనగా ఏముంది అందులో, నువ్వు కొట్టేది ఏంద్రా, చిన్నపరుడు కూడా కొట్టేస్తాడు అది. కానీ అలా కొట్టారు అని చెప్పేసి ఆ సౌండ్ వినిపిస్తే మీరు ఆ గుడ్డు కొట్టిన 2 సందర్భాల్లో మీకు టక్ టక్ అని సౌండ్ వినిపించింది. దాని తర్వాత ఆటో సౌండ్లు అవి ఇవి, మీరు వీడు ఆమ్లెట్ వేసిన సౌండ్ ఎలా వినిపిస్తుందని మీరు అంత ఇంట్రెస్ట్గా విన్నారు చూడండి. అగో నాకు అది కావాలి. ఒక హాస్పిటల్లో ఒక పిచ్చి ఆసుపత్రిలో ఒక పిచ్చి ఆయన గోడకు చెవులు పెట్టి వింటున్నాడట. వింటుంటే డాక్టర్ అన్నాట, ఎరా ఏ వింటున్నావు సార్ అనగానే, ఏంట్రా అనగానే వాడు చెవుకి గోడకు చెవు పెట్టి వింటున్నాడు అనమాట. అరే వీడు ఏదో వింటున్నాడేంది అని చెప్పేసి మెల్లగా ఈ డాక్టర్ గారు ఏం చేశారు, డాక్టర్ గారు ఆయన కూడా చెవు పెట్టిండు అనమాట, చెవు పెట్టి వింటున్నాడు. వీళ్ళిద్దరూ చెవు గోడకు చెవు పెట్టి వింటుంటే ఇంకొక 4 చూసి వాళ్ళు గోడకు చెవు పెట్టి వింటున్నారట. అట్లా 500 మంది 600 మంది గోడకు చెవులు పెట్టి వింటున్నారనమాట. ఏమి వింటున్నారనేది ఇవనికి అర్థం కావట్లేదు. లాస్ట్గా డాక్టరు ఫస్ట్ ఎవడైతే చెవు పెట్టాడో చెవు పెట్టి వింటున్నాడో వాడిని పిలిపించాడనమాట. అరే ఇటరా నువ్వు ఇటరా, ఇప్పుడు గంట గంటన్నర అయిందిరా, ఈ గోడకు చెవి పెట్టి నేను వింటున్నాను, నాకేం వినబడతలేదు, నీకేమైనా వినిపించిందా అని చెప్పేసి అంటే నాకు కూడా ఏమి వినబడతలేదు డాక్టర్ గారు. ఓకే, కొన్ని జోకులు అబ్డ్రప్ట్గా ఉంటాయి, మీరు నవ్వచ్చు. ఓకే, అండ్ అలాగే రసాయనాలు మనం మాట్లాడుకున్నాం, పుస్తక ప్రదర్శన అయిపోయింది. ఓకే, ఇక ఈరోజు మగవాళ్ళ ఏరియా దినోత్సవం, మేలేరియా మలేరియా. దోమల వల్ల కలిగే వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండండి, దోమలను అరికట్టేందుకు చర్యలు తీసుకోండి. ఈరోజు ప్రపంచం మలేరియా దినోత్సవం, April 25. మెయిన్గా దోమలు ఎక్కడెక్కడ ఉంటాయి అంటే కర్టెన్స్లో ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఆ దోమలు కర్టెన్ లోపలికి వెళ్ళిపోయాయి అనుకో, ఎవరు కనిపించే కదా. ఇక మీ యునో ఎవ్రీథింగ్, ఆడదోమలు ఎక్కడున్నాయి, మగదోమలు ఎక్కడున్నాయి, మిగతా దోమలు ఎక్కడున్నాయి, ఇవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం లేదు మీకు. ఎక్కడ కాస్త తడిగా ఉంటుందో అక్కడ దోమలు ఉంటాయి, పొడిగా ఉన్న చోట దోమలు ఉండవు. ఎందుకంటే పీల్చుకోవడానికి ఇట్లా ఏమి ఉండదు కదండి. కొంచెం తడి తడిగా ఉన్నటువంటి ప్లేస్లో ఉంటుంది, పొడి చెత్త దగ్గరే ఉండవు, తడి చెత్త దగ్గరనే ఉంటాయి అన్నమాట. మెయిన్గా ఈ వాటర్ ట్యాంకుల దగ్గర కింద ఎప్పుడు కాస్త తడిగా ఉంటుంది. అండ్ అలాగే చెట్ల పైన కొంచెం కింద నీళ్ళు ఉన్నాయనుకోండి, ఎండాకాలం నీళ్ళు వస్తాం కదా, చెట్టు మాడిపోతుంది అలాంటి టైంలో. అండ్ అలాగే ఈ బాత్రూమ్స్లలో అక్కడెక్కడ కొన్ని దోమలు ఉంటాయి, ఇది ఇండియాలోనే మెయిన్గా బేసిక్గా. అందుకోసమే ఈ దోమల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మలేరియా వచ్చిందంటే అబ్బో ఆ ట్యాబ్లెట్స్ అవి నరకంగా ఉంటాయన్నమాట. అందుకోసం మీరు అందరం కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు ఒక చాలా బాధాకరమైనటువంటి విషయం నేను చూశాను, విన్నాను, తర్వాత తెలుసుకున్నాను. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో విషాదం జరిగింది. నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో 4 ఇంటర్ విద్యార్థులు మరణించారు. ఇంటర్ ఫలితాల్లో పాస్ కావడంతో పొన్నం గణేష్, తన 3 స్నేహితులైన వరుణ్, రనిల్, సిద్ధులకు సాయంత్రం పార్టీ ఇచ్చాడు. అనంతరం ఒకే బైకుపై 4 ఇంటికి వెళుతుండగా ప్రైవేటు బస్సు ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో నలుగురు 50 కిలోమీటర్ల దూరంలో ఎగిరిపడి 50 మీటర్ల దూరంలో ఎగిరిపడి ప్రాణాలు వదిలేశారు. సో నిన్న ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చాయి. ఇంటర్మీడియట్లో ఈ పొన్నం గణేష్ అనే అబ్బాయి వాడు పాస్ అయ్యాడు. తర్వాత తన ముగ్గురు స్నేహితులైనటువంటి వరుణ్, రనిల్ అండ్ సిద్ధు వీళ్ళు అనుంటారు, అరే మామ గణేష్ ఏం సంగతి రా, పార్టీ ఇస్తావా, ఇంటర్మీడియట్ పాస్ అయినావు కదా మామ అంటే అన్నాడు మామ. అంటే పిల్లల దగ్గర బోల్డ్ అండ్ డబ్బులు ఉంటున్నాయి, ఇప్పుడు బైక్ ఉంటుంది, 10th క్లాస్ రాగానే అమ్మా నాకు బైక్ కావాలమ్మా, నాకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోనే వాళ్ళ నాన్నగారు బైకో ఎవరితో. ఒకప్పుడు 1 రూపాయి, 2 రూపాయలు, 3 రూపాయలు, 5 రూపాయలు కావాలంటేనే చాలా కష్టం అనిపించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏ పిల్లోడి దగ్గరని అడిగినా కూడా పాకెట్ మనీ డైరెక్ట్ 500, 200, 300, 400, 500. సో ఇలా ఇస్తున్నారనమాట. ఫ్రెండ్స్ వచ్చారు, తాగారు. అరే మామ ఏం తాగుతావురా అనే ఉన్నది మామ, చెల్లు బీరు తాగుదాం ఒకటి. 7-8 బీర్లు తాగారు అందరు కలిసి. గణేష్ డ్రైవ్ చేస్తున్నారు, మిగతా ముగ్గురు వెనకాల కూర్చున్నారు. బైక్ మీద ముగ్గురు పోవడమే కష్టం, కాకుంటే ఇంటర్మీడియట్ పిల్లలు కాబట్టి కాస్త బక్కగా ఉంటారు చూడడానికి. ఒకే బైక్ మీద 4 పడతారు, ఏం ప్రాబ్లం లేదు. కానీ ఆ ముందు ఎవడు డ్రైవ్ చేస్తున్నాడు ఏంటి, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి ఓ ఆనందం, అప్పుడప్పుడే ఉరకలేస్తున్నటువంటి ప్రాణం అది. వాళ్ళకు ఏది అర్థం కాదు, ఏది తెలియదు. ఓకే, అలాంటి సందర్భంలో సడన్గా వెళ్ళేసి ఒక ప్రైవేట్ బస్సుకు ఢీకొట్టారు. ముందే బస్సు చాలా ఫాస్ట్గా ఉంటుంది, అది వర్ధన్నపేట, వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో జరిగింది. వర్ధన్నపేట అంటే అక్కడ రోడ్డు కొంచెం బాగానే ఉంటుంది, మలుపులు ఉంటాయి బేసిక్గా అక్కడ. మరి ఏ మలుపులు ఏంటో, ఒక ప్రైవేట్ బస్సు అంటే డెఫినెట్గా అది ఫాస్ట్గానే వెళ్తుంది, ఎందుకంటే గవర్నమెంట్ బస్సులను ఓవర్టేక్ చేసి పబ్లిక్ని ఎక్కించుకొని పోవాలి. ఇప్పుడు గవర్నమెంట్ బస్సు బస్ స్టాప్లోకి వెళ్ళింది అనుకో, పబ్లిక్ ఎక్కేస్తారు అక్కడ ఫ్రీ. ఇప్పుడు ప్రైవేట్ బస్సు, అరే ఏదో ఒకటిగా గవర్నమెంట్ బస్సు ఎప్పుడు వస్తుంది ఏందో తెలియదు బిడ్డ, మనం ప్రైవేట్ బస్సులో పోదందా అని. ప్రైవేట్ బస్సు వాళ్ళకి ఎప్పుడు ఇదే లొల్లి, వాడు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు. పిల్లలు గుద్దుతే 50 మీటర్లు ఎగిరిపడ్డారట ఒక్కొక్కరు. ఏ తల్లి కన్న బిడ్డలో ఏంటో తెలియదు. నిండు ప్రాణం పోయిందా, నీకు మళ్ళో జన్మంటూ లేదు, నీ పాటికి నువ్వు తాగావు, ఎవరు తప్పు చేశారో, ముగ్గురు బలైపోయారు. ఇక్కడ ఏమైపోతుందంటే ఆ తాగిన మత్తులో అల్లరి చేయడము, బైక్ మీద నిలబడి ఇలా చేయడము, ఇవన్నీ ఒకే చేయొచ్చు, కానీ దానికి ఒక లిమిట్స్ ఉంటాయి. హైవేలో ఇటువంటి చేయొద్దు, ఎంజాయ్ చేయాలి లైఫ్ని. ఇప్పుడు ఇంటర్మీడియట్ పాస్ అయితే మీ తల్లిదండ్రులకు తీరని శోకం, అది మామూలు శోకం కాదు. సరే, మిగతా ముగ్గురు పరిస్థితి ఏంది? ఈ ముగ్గురు పరిస్థితులతో ఒక్కొక్క కొడుకుంటే ఏంటి పరిస్థితి? ఆ తల్లి గుండె ఘోష ఎవరు అర్థం చేసుకుంటారు? ఎంత బాధ. ఒక ఇంటర్మీడియట్ కొంచెం పెద్దగా, ఇప్పుడు ఆ పిల్లోడు గణేష్ అయితే ఇంటర్మీడియట్ పాస్ అయ్యండి వాడు. ఓకే, మరి మిగతా ముగ్గురు ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళే ఉంటుంది, లేకుంటే ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళే ఉంటుంది. ఎవరైనా కూడా ప్రాణం ప్రాణదే కదా. ఇప్పుడు 4 కుటుంబాల్లో చాలా తీవ్ర విషాదం కదా ఇది. అది పోయినోడు మళ్ళీ వస్తాడా, రాడు కదా. మరి ఎలా అంటే, ఇంకా జీవితాంతం బాధపడుతూనే ఉండాలి, జీవితాంతం ప్రతి క్షణం నరకం అనుభవిస్తూనే ఉండాలి, ప్రతి ఆలోచన ఒక నరకమే, ప్రతి ఏది తిన్నా కూడా ఒక చెట్టెత్తు కొడుకు అలా చనిపోయాడంటే ఎంత బాధ అండి. సో అందుకోసమే మై డియర్ మిత్రులారా, మీరు బైక్ నడిపేటప్పుడు తాగి డ్రైవ్ చేయకండి. ఓకే, మీకు నిజంగానే తాగాలనిపించినప్పుడు సాటర్డేనో సండేనో చక్కగా అలా తాగండి. ఓకే, తాగండి అని చెప్పేసి నేను మళ్ళీ మీరు బైక్లు వేసుకొని పోండి అది ఇదని అనను. ఓ బియర్, ఓ బ్రీజర్, ఓ కళ్ళు, నథింగ్ రాంగ్, దానికి ఒక టైం ఉంటుంది. కానీ తాగి డ్రైవ్ చేయడం అనేది చాలా అంటే చాలా మిస్టేక్. నాకు ఒక మంచి అవగాహన చేయాలని ఉంటుంది యాక్చువల్గా. కొద్ది రోజుల తర్వాత
కొద్ది రోజుల తర్వాత. అండ్ ఇదంతా ఇప్పుడు ఈ నలుగురు అమ్మాల దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ బాబు చనిపోయినప్పుడు కొన్ని బైట్స్ తీసుకొని కొన్ని వీడియో క్లిప్స్ తీసుకొని అవి అట్లీస్ట్ ఈ ఇంజనీరింగ్ కాలేజీల్లో వార్షికోత్సవాలు యానివర్సరీస్ కొన్ని జరుగుతుంటాయన్నమాట, అప్పుడు ఒక వీడియో ప్రజెంట్ చేయడం. ఇలా ఒక కన్నతల్లి గుండె కోత ఈ విధంగా ఉంటుంది. వాళ్ళ బాబు చనిపోయినప్పుడు తాగి డ్రైవింగ్ చేస్తే ఎన్ని కుటుంబాలు రోడ్డున పడిపోతాయి అని ఇంజనీరింగ్ కాలేజ్ మెడికల్ కాలేజీలోకి వెళ్ళేసి ఆ సార్తో మాట్లాడి, దిస్ ఈజ్ అ జస్ట్ స్మాల్ వీడియో అండి, జస్ట్ 1-2 మినిట్స్ వీడియో అని చెప్పేసి నాకు నిజంగా అట్లా చేయాలని ఉంది. బట్ చేస్తాను డెఫినెట్గా, అది డెఫినెట్గా చేసే ప్రయత్నం చేస్తాను. అండ్ పిల్లల్ని చూస్తే చాలా అంటే చాలా బాధ వేసిందండి ఈరోజు, అందుకోసమే మనసంతా కొంచెం ఏం బాగాలేదు. అట్లా మీ పిల్లలు జాగ్రత్త, మీ పిల్లలకు బైకులు కొనివ్వండి, కానీ బైక్ ఎలా నడపాలో ఎంత జాగ్రత్తగా నడపాలో మీరు చెప్పే ప్రయత్నం చేయండి. ఓకే, మొబైల్ కొనియండి, మొబైల్ వల్ల ఉపయోగాలు చెప్పండి, కానీ మొబైల్ చూస్తూ బైక్ డ్రైవ్ చేస్తూ మొబైల్ చూస్తూ రోడ్డు దాటడం అటువంటివి మాత్రం చేయకండి. ఓకే, నువ్వు చేస్తున్నావా మహేష్ అంటే డెఫినెట్గా, నేను బైక్ మీదనో కారులోనో ఉన్నప్పుడు నేను అసలు ఫోన్ లిఫ్ట్ చేయను. చాలామందికి అదే కంప్లైంట్ నా మీద, ఏ మహేష్ మీరు ఫోన్ లిఫ్ట్ చేయరు, ఫోన్ లిఫ్ట్ చేయరంటే. నేను లిఫ్ట్ చేయరంటే రెండే రెండు సందర్భాలు ఉంటాయి, ఒకటి మైక్ ముందు ఉన్నప్పుడు, ఒకటి రెండోది బైక్ నడిపిస్తున్నప్పుడు, అంతే. మిగతా టైం అంతా ఫోన్ లిఫ్ట్ చేస్తాను. ఓకే, సో మీ పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఇక రేపటి తెల్లారుందో మా కార్యక్రమంలో మళ్ళీ మనం కలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, బీ హ్యాపీ. ఇన్ని రోజులు నేను షోకి రాలేకపోయాను, ఇక రెగ్యులర్గా నేను మీ వెంబడే ఉంటాను. మీరు ప్లీజ్ మీరు కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు కదా, రోజు మండే నుండి ఫ్రైడే వరకు చేస్తారు కదా మామ, ఒక్కరోజన్నా రెస్ట్ తీసుకోండి అని మీరు అన్నప్పుడే నేను రెస్ట్ తీసుకుంటాను, ఇది మాత్రం పక్క. మీరు అన్నారు. ఓకే, సో రేపటి మామ షోలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం.